నమస్తే, వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ కు స్వాగతం. నేను వేణుమాధవ్. రాయపర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు, సందర్శించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలోనే చదువు గొప్పగా అలవడుతుందన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సందర్భంగా మంత్రి అన్నారు. కేసీఆర్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు మంచి విద్య అందించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు రాగిజావా అందిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాగిజావా నాణ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రత్యేకంగా పరిశీలించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ గురువారం హన్మకొండకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు బీజేపీ శ్రేణులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికాయి. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ని షాల్వాతో సత్కరించారు. హన్మకొండ హంటర్లోని వేద ఫంక్షన్లో జరగనున్న పార్లమెంట్ ప్రవాస యోజన వరంగల్ క్లస్టర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడానికి ఈ సందర్భంగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఇతర జిల్లా నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్సాల్కి షాల్వాతో సత్కరించారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిన్ రాజేందర్ రెడ్డి 51వ డివిజన్లో గిరిజన తండాలో నిద్ర చేశారు. ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ అదారాత్ సమీపంలో గల గిరిజన తండాలో తండా వాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గిరిజన దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే పిలుపు మేరకు ఆదివాసీ గిరిజనులకు దేశంలో రాష్ట్రంలో రక్షణ కరువైందని, నేటి వరకు పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదని, దేశవ్యాప్తంగా గిరిజన తండాలో ఈరోజు రాత్రి నుంచి ఆదివాసీ గిరిజనులతో పాటు తండా నిద్ర చేయాలని పిలుపునిచ్చిన మేరకు హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అదాలత్ సమీపంలో ఉన్న గిరిజన తండాలో నిద్ర చేస్తున్నట్టు నాయని రాజేంద్ర రెడ్డి తెలియజేశారు. వారితో సహపంక్తి భోజనం చేరినట్టు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీ గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదని, కనీసం వారి భూ సమస్యలు కూడా పరిష్కరించలేదని, ఉపాధి అవకాశాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని నాయని రాజేంద్ర రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ ముబీన్తో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించడానికి 2 రోజుల శిక్షణ శిబిరం హన్మకొండలోని హరిత హోటల్లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ పథకాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమాలు హన్మకొండ వరంగల్లో ఏర్పాటు చేశారు. వరంగల్లోని వినాయక గ్రాండ్లో హన్మకొండలోని హరిత హోటల్లో ఈ శిక్షణ శిబిరం జరిగింది. కాగా ఇందులో 2వ రోజు శుక్రవారం రోజు వరంగల్లో, మొదటి రోజు హన్మకొండలో నిర్వహించారు. ఇందులో పలువురు అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి వివరంగా వివరించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నారు. ఈరోజు ఒక అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించినాము. తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టరేట్ నైపుణ్యాభివృద్ధి పైన మంత్రిత్వ శాఖ నుంచి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ అవైలబుల్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ పైన మరియు ఎంటర్ప్రినర్షిప్ పైన సంకల్ప్ అనే ఒక స్కీమ్ ఉంది, సంకల్ప్ స్కీమ్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ అయితే ఈరోజు హరిత హోటల్లో వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి యువతీ యువకులకి నైపుణ్యాభివృద్ధుల పైన, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ పైన, వ్యాపార అవకాశాలపైన, తర్వాత శిక్షణకు సంబంధించినటువంటి అవకాశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడెక్కడ ఏ స్కీమ్స్ అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి అనేటువంటి దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఒకరోజు అవగాహన కార్యక్రమము సంకల్ప్ అనేటువంటి ప్రోగ్రాం కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారుగా 130 మంది వరకు వచ్చారు. వాళ్ళందరూ అన్ని ఏజ్ గ్రూప్స్, 18 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏంటిది, అలాగే వ్యాపారం చేసి స్వయం ఉపాధి ద్వారా సక్సెస్ఫుల్ కావడానికి కావాల్సినటువంటి మెలకువలు కానీ, నేర్పు కానీ ఏంటిది, అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కానివ్వండి, శిక్షణ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లో జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన వాళ్ళకు కావాల్సిన
సంబంధించినటువంటి ఏదైనా నైపుణ్యాలకు సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా తర్వాత ఏదైనా చేయాలన్నా కూడా వీళ్ళు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకొస్తుంది. వాళ్ళకి ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడే కాకుండా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ద్వారా చేయడం జరుగుతుంది. వాహనదారులు ప్రయాణించేటప్పుడు తమ వెంట తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ పత్రాలు వెంట ఉంచుకోవాలని నగర పోలీస్ కమిషనర్ రంగనాథ్ సూచించారు. నేరాల నియంత్రణకై వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ఒక ప్రకటన చేశారు. వాహనదారులు ప్రయాణించే సమయంలో వాహనానికి సంబంధించిన ఒరిజినల్ ధృవపత్రాలు తప్పనిసరిగా వాహనంతో పాటు ఉండాలని, ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించే వాహన తనిఖీల సమయంలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలకు లోపడి వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ఒరిజినల్, ఆర్టీఓ శాఖ జారీ చేసిన వాహన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు లైసెన్స్ కూడా పోలీసులకు చూపించాల్సి ఉంటుందని అన్నారు. ఒరిజినల్ ధృవపత్రాలను తమ వెంట తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన ఎం వాలెట్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వాహన ధృవపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇవి చూపించినా సరిపోతుందని, పోలీసుల తనిఖీ సమయంలో కేవలం ఒరిజినల్ పత్రాలు మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకుంటారని, జిరాక్స్ కాపీలను ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు పరిగణలోకి తీసుకోరని ఆయన స్పష్టం చేశారు. ఒరిజినల్ పత్రాలను చూపించిన ఎడ్ల సదరు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించబడుతుందని, అనంతరం వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ఒరిజినల్ ధృవపత్రాలను పోలీసు అధికారులకు చూపించి వాహనం తీసుకొని వెళ్లాలని ఆయన కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని హనుమకొండలోని షిర్డీ సాయిబాబా దేవాలయం చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని హనుమకొండలోని సాయిబాబా మందిర్ చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురువారం మందిరంలో MGM బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఆశాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 26 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మందిర ధర్మకర్తలు నిమ్మల శ్రీనివాస్, రాకం సదానందంతో పాటు రికార్డ్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు కుసుమ కవిత, ఓరుగల్లు వాకర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీధర్రావు, బ్లడ్ మోటివేటర్ కళ్యాణి, సిబ్బంది హేమలత, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తాన్ని అందజేసిన రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈరోజు హనుమకొండలోని షిర్డీ సాయిబాబా మందిరంలో రక్తదాన శిబిరం MGM హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళకి, యాక్సిడెంటల్గా జరిగినటువంటి రోగులకి డెలివరీ టైంలో కూడా చాలామందికి ఈ యొక్క రక్తం ఎంతో అవసరమై ఉంటుంది. కనుక అలాంటి సమయంలో ఈ రక్తాన్ని వారికి ఇచ్చి వారి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కనుక దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా రక్తదానం చేసిన వాళ్ళకి అందరికి కూడా MGM హాస్పిటల్ నుండి ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని వారి నివాసంలో గీసుకొండ సంఘం మండలాలకు చెందిన మైనార్టీ రుణాలు పొందిన 15 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని, ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలనే ప్రజలను ఆందోళన గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు అలాంటివి నమ్మొద్దని, గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని ఆయన వివరించారు. అదేవిధంగా కనుమరుగవుతున్న కుల వృత్తులకు కాపాడుకోవడానికే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని, లబ్ధి పొందిన కుటుంబం ఆర్థికంగా బలోపేతం సాధించాలని అన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ సంఘం మండలాలకు చెందిన 300 లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే 100,000 రూపాయల సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ప్రపంచ దేశాలకు మన రాష్ట్రం ఆదర్శంగా సంక్షేమ పథకాల విషయంలో వర్తిస్తుందని ఆయన తెలిపారు. జనగామ మిలినియం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం జనగామలో అంగరంగ వైభవంగా జరిగింది. 2 దశాబ్దాలుగా జనగామ ప్రాంతంలో విశేష రీతిలో సమాజ సేవ చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలినియం 22వ కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారం గురువారం జనగామలో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు లయన్ నరేందర్ అధ్యక్షతన స్థానిక కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్, మల్టిపుల్ నాయకులు, కన్నా పరశురాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ సేవలు అధికంగా పెంచాలనే లక్ష్యం నెరవేరాలంటే నూతన సభ్యులను అధిక సంఖ్యలో ఆహ్వానించాలని, ప్రతి క్లబ్ సభ్యుల సంఖ్య పెంచాలని మిలినియం సభ్యులను కోరారు. ఈ కార్యక్రమానికి
ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య పాల్గొన్నారు. నూతన కార్యవర్గంచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ బాబు, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా జిల్లా శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మిలినియం క్లబ్ సేవలను ఇంకా విస్తరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ నాయకులు వెంకటరమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రసాదరావు, కొర్రేముల యాదగిరి, ప్రమోద్ గుప్తా, కృష్ణజీవన్ బజాజ్, తీగల సిద్ధినల్లయ్య, జైన రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇటీవల సర్వం కోల్పోయిన ప్రజలను వెంటనే కాపాడాలని, ప్రభుత్వం ఈ విషయంలో సత్వర సహాయ చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. భారీ వర్షాల వల్ల, వరదలతో సర్వం కోల్పోయి నష్టమైన ప్రతి ఒక్కరిని ఆదుకోవటానికి సత్వర పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ వరంగల్ జిల్లా కార్యాలయాల తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంటరీ అధ్యక్షులు అర్శనపల్లి విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా సమ్మయ్య నగర్, రాజాజీనగర్, విద్యానగర్, వరంగల్లో సరస్వతి నగర్, పోతన నగర్, సాయినగర్, కాపువాడ తదితర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఇండ్లు కొన్ని చోట్ల పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఆర్థిక సహాయం అందించి ప్రజానీకాన్ని వెంటనే అందుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం, యాకూబ్, రవికుమార్, జయశంకర్, మనోహర్, అజీం తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. 621 వరంగల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. స్నేహితులతో మానసిక ఆరోగ్యం పదిలమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నవనిర్మాణ కోచ్, రీజియన్ 4 చైర్మన్, సిల్వర్ స్టార్ డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల అన్నారు. వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో 10 పిన్నవారి వీధిలోని క్లబ్ భవన్లో ప్రెసిడెంట్ ప్రొఫెసర్ గుంటూరు వెంకటనారాయణ అధ్యక్షత నిర్వహించిన స్నేహితుల దినోత్సవ సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వివిధ దశల్లో స్నేహితుల సహకారం మరవలేనిదని అన్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్నేహితుల తోడు అవసరమన్నారు. జీవిత భాగస్వామి తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే స్నేహితులే అన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన మానసిక ఆరోగ్యం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉమామహేశ్వర్, కోశాధికారి గన్ను సంపత్ కుమార్, మాజీ అధ్యక్షులు జోన్ చైర్మన్ పుల్లూరు కిషోర్తో పాటు నాయకులు గుండా ప్రకాశ్రావు, గుమ్మడవెల్లి సత్యనారాయణ, ఎలిశాల ఆనందకుమార్, సుధాకర్, ఐతా గోపినాథ్, వల్లాల నాగేశ్వరరావు, తాళ్లపల్లి వాసుదేవులు, గాదే వాసుదేవు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.